హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. చూడండి, ఈ మొక్క గురించి మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. దీని పేరేటో నేను చెప్తాను మీకు. ఇది చూడండి, ఇవి ఎక్కువగా మనకి ఎండల కాలంలో బాగా కనబడతాయి అన్నమాట. దీని పేరు రియా ప్లాంట్ అంటారు. చాలా ఫేమస్ అన్నమాట మొక్క. ఇంటి ముందు అటోటి టోటి రెండు వేసుకుంటే భలే అందం వస్తుంది ఇంటికే. చూడండి, దీని స్పెషల్ ఏంటంటే పూలు ఉన్నప్పుడు అసలు ఆకులు ఉండవు, ఆకులు ఉండవు పూలు ఉండవు. ఇలా మీకు కొత్త రకాలు చూపిస్తుంటాను ఈ వీడియో అంతా చూస్తానండి. చూడండి, ఆర్కిటిక్స్లో ఇందులో మీకు చాలా వెరైటీలు ఉంటాయన్నమాట. ఇదో వెరైటీ చూడండి, వైటు పింకు మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇవి ఎక్కువగా నీడలో బ్రతికితే ప్లస్ మట్టిలో అలాంటి చోట బతకం అన్నమాట. కొబ్బరి పొట్టు కూడా ఎక్కువ ఉండదు. కొబ్బరికాయ పైన తొక్క ఉంటుంది కదా, మనం కొబ్బరికాయ ఒలుస్తాం కదా, ఆ ఒలిచిన దాంట్లో ఇవి పెట్టి పెంచుతుంటారు అన్నమాట. దీన్ని చల్లటి ప్లేసు చలికాలంలో పెంచుకుంటే బాగా ఫ్లవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మీకు దీన్ని మొదలు చూపిస్తాను. చూడండి, ఇగో కొబ్బరికాయ పిచ్చుల్లోనే పెంచుతున్నారు, ఆ డిప్పుల్లోనే. అసలు ఎంత తేలిగ్గా ఉందో మొక్క చూడండి, అప్పుడు చిగుళ్ళు వస్తుంది అన్నమాట. ఇలాగే ఇలా పెంచుతుంటారు. ఎంత పాత మొక్కలు అయ్యేలా అయినా ఫ్లవరింగ్ రప్పిస్తున్నారు మా కడిలోనే. చూడండి, మానిస్టర్ పెద్ద మొక్కలు అన్నమాట. చాలామందికి మానిస్టర్ పెంచుకోవాలని చాలా ఆశ అనమాట. ఏ మొక్కనైనా సరే మన దాని సరిపడ పెద్ద కుండీలు వేస్తే దాని తగ్గ పెద్దగా పెరుగుతుంది. చాలామంది చిన్న కుండీల్లో వేసేసి పెద్దగా పెరుగు పెరుగు అంటే అదేం పెరుగుతుంది, దానికి బలం సరిపోవాలి కదా, సరిపోద్దు అన్నమాట. చూడండి, వీళ్ళు మొక్కకు సరిపడ కుండీలో వేసి పెంచుతుంటారు, దానివల్ల మొక్క అంత అందంగా కనపడుతుంటాయి. చూడండి, ముందుగా గ్రీన్గా ఉన్నాయేమో సెంటిమల్ అంటారు, చెట్టు నిండా పూలు. అసలు ఒక్కటైనా ట్రై చేయాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, మంచి స్మెల్ వస్తుంది. ఇది చూడండి, లెజస్ట్రోమియా అంటారు వీటిని, నాకే పేరు సరిగ్గా తిరుగుతలేదు. చూడండి, ఇందులో వైటు వైలెట్టు రెడ్ ఉందన్నమాట. ఇవి ఒక్కోటి ఇక్కడ హోల్సేల్ రేట్ రాజమండ్రిలో 600 అన్నమాట ఆ పాట్తోని, అలా చెప్తున్నారు. చూడండి, ఈ భయ్య మనకి మామిడి మొక్కలు చూపిస్తుంటే బోన్సే మామిడి. ఇది కుండీల్లోనే మనకి కాయలు వచ్చేసి ఎనీ టైం మామిడి అంటారు కదా, ఇవే అనమాట. ఎప్పుడు పూత కాయలు ఉంటాయి అన్నమాట వాటికి. ఈ మొక్కలు ఇంటి ముందు అందంగా ఓ బార్డర్లాగా వేసుకోవచ్చు మనం, లేదు కుండీలేసి మనం అందంగా కట్టింగ్ ఇస్తుంటే అలా కూడా పెంచుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు ఇంకో కలర్ కూడా చూపిస్తాను చూడండి. ఈ మామిడి మొక్క ఎక్కువగా కుండీలో పెంచాలనుకున్న వాళ్ళు థాయిలాండ్ మామిడి అని ఏదైనా నర్సలో అడిగితే ఇస్తారు వాళ్ళు. అది ఎప్పుడు పూతకాయలో ఉంటుంది, అదొకటే మీకు గుర్తుపెట్టుకోండి. ఈ మొక్కల గురించి మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. దీన్ని ఎలా పెంచాలి ఏం పర్లేదు, చాలా మొండి చెట్టు, విపరీతమైన ఎండలో పెట్టండి, చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. మంచి కుండీలు నేలైతే ఇంకా బాగా వస్తుంది. చూడండి, చెట్ల మధ్యలో కోడి పుంజ అది ఇక్కడ తయారు చేస్తారు మాకు రాజమండ్రిలో, ఒక చోట తయారు చేస్తారు ఇలాంటి బొమ్మలు, కుందేలు బొమ్మలని ఒంటి బొమ్మలని. మాకు నచ్చింది అక్కడ ఆర్డర్ చేసి చేసి పెడతారు, అదొకటి 2000-3000 ఉంటుంది ఆ పుంజు. చూడండి ఎంత అందంగా, నిజంగా రియల్ పుంజులా తయారు చేస్తారు మొక్కలు అన్నమాట. చూడండి, ఇవి దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఎలాగ పూలు ఉంటాయి ఏంటనేది. చూడండి, ఆకేమో బ్లాక్గా ఉంది కానీ పూలు మాత్రం భలే గుత్తు గుత్తులు కింద భలే ఉన్నాయన్నమాట. ఇందులోనే ఇది మినీ అని అనుకుంటా, చాలా చిన్నగా ఉంది ఆకు అవన్నీ. మీకు ఈ నర్సరీలో కొన్ని అక్కడక్కడ చూపిస్తుంటాను చూడండి. ఇది సత్యదేవ నర్సరీ కడిపిలంక అనమాట, కడియం పక్కనే ఉంటుంది ఈ నర్సరీ. రాజమండ్రికి మినిమం ఫేమస్ అనమాట. చూడండి, చాలామందికి క్యాక్టస్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలామంది అడుగుతుంటారు వెరైటీల గురించి పెట్టండి, సక్యులెన్స్ పెట్టండి అని. అవన్నీ నేను కొన్ని రోజులు పెడతాను మీకు. ఇవి చూడండి, ఇందాక మనం వైట్ రెడ్ చూసాం కదా, ఇది వైలెట్ అనమాట. ఈ నర్సరీ ఇంకా కనుచూపు మేర ఇంక వెళ్తాయి. నర్సరీ ఎంత పెద్దదో, ఒకరోజు మనం ఈ నర్సరీకి వచ్చామంటే తిరగడం కూడా సరిపోదు. కానీ ఈ నర్సరీలో మనలాంటి వాళ్ళు చూడడానికి వెళ్తే చాలా బాగా చూస్తారన్నమాట. వెళ్ళగానే కూర్చోబెడతారు, మీ వాటర్ తాగుతారా టీ తాగుతారా అని అన్నీ అడుగుతారు అన్నమాట. చాలా డీసెంట్గా రిసీవ్ చేసుకుంటారు అన్నమాట జనాలు ఎవరు వచ్చినా సరే. ఈ నర్సరీలో ఎప్పుడైనా విజిట్ చేస్తే చేయండి, సత్యదేవ నర్సరీ మీకు మొక్కలు.